ఏదైనా సెలబ్రిటీ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసినా మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. ఇక వారు చేసింది సమాజానికి ఉపయోగం లేనిదైనప్పటికీ గంటలు గంటలు డిబేట్స్ పెట్టి అలా చేశారు ఇలా చేశారు అని హైపిస్తుంటుంది మీడియా కానీ మేము చనిపోయినా పర్వాలేదు కాని వేలాది మంది ప్రాణాలు కాపాడాలని ప్రాణాలకు తెగించిన ఈ తండ్రి కూతుర్లపై ఒక్క మీడియా కూడా ఫోకస్ చేయలేదు డిజిటల్ మీడియా సంగతి పక్కన పెట్టండి ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్లో అయితే ఏదో లాస్ట్ పేజీలో చిన్న కాలంలో వేసి చేతులు దొరిపేసుకున్నాయి మీడియా హౌజ్లు ఇక్కడ కనబడుతున్న ఈ ఇద్దరు కూతుర్లు కాని ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే ఒకరు కాదు రెండు కాదు కొన్ని వేల మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయేవి ఇంతకీ అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ తండ్రి కూతుర్లు ఎవరు వారు చేసిన పనేంటి తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి దానికి ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అది త్రిపురలోని అంబస్సా అనే ప్రాంతం పచ్చని పొలాలు చుట్టూ కొండలతో నిండి ఉండే ప్రాంతం అంబస్సా త్రిపుర రాజధాని అగర్తలాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతానికి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల స్వపన్ దెబ్బర్మ ఓ చిన్న రైతు సంపాదన లేక పేదవాడుగా సన్నకారు రైతయ్యాడు కాని సాయమంటే ముందుండే మనసున్న మారాజు దెబ్బర్మ వ్యవసాయమే అతని జీవనాధారం ప్రతిరోజు పొద్దున ఏడు గంటలకు పొలానికి వెళ్తే సాయంత్రం తిరిగి ఇంటికి చేరి మళ్లీ సాయంత్రం భోజనం ముగించుకుని మళ్లీ పంటలకు కాపలాగా వెళ్లేవాడు ఇదే అతని ప్రతిరోజు దినచర్య అయితే దెబ్బర్మ వారి పొలానికి వెళ్లాలంటే ఆ ఊరు దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ని దాటి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఓ రోజు ఇక ఎప్పట్లాగాని జూన్ పదిహేనున రెండు వేల పద్దెనిమిదిన పొలానికి వెళ్లటానికి బయలుదేరుతుంటే నాన్నా కూడా నీతో పొలానికి వస్తా అంటూ తొమ్మిదేళ్ల కుమార్తె సోమతి మారం చేయటం మొదలుపెట్టింది ఎంత చెప్పినా వినకుండా వెంట పడటంతో కూతురు సోమతిని కూడా తన వెంట పొలానికి తీసుకువెళ్లాడు స్వపన్ దెబ్బర్మ అయితే ఆ ముందు రోజే భారీ వర్షం పడింది దీంతో ఆయా ప్రాంతంలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి దీంతో చాలా జాగ్రత్తగా బండలను దాటుకుంటూ పొలం ఎలా ఉందో అని కంగారు పడుతూ ఒక చేత్తో కూతురు చెయ్యి పట్టుకుని పొలానికేసి బయలుదేరాడు దెబ్బర్మ అలా బండలు వంకలు దాటుకుంటూ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చారు తండ్రి కూతుర్లు ట్రాక్ దగ్గరకు వచ్చి చూసిన తండ్రి కూతుర్లు షాకయ్యారు ముందు రోజు కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి పెద్ద వరద ఏర్పడి ఆ వరద తాకిడికి కొంత భాగం రైల్వే పట్టాలు కుట్టుకుపోయి కనిపించాయి అయితే అప్పటివరకు ఆ ట్రాకుపై నుండి ఒక్క రైలు కూడా వెళ్లలేదు కాబట్టి అప్పటి వరకు ప్రమాదం ఏం జరగలేదు ఇంకో గంట రెండు గంటల్లో ఒక ట్రైన్ ఆ పట్టాల మీదుగా వెళుతుంది అయితే ఆ ప్రాంతంలో ట్రాక్మెన్ ఒకవేళ ఈ విషయం గమనించకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని వేలల్లో ప్రాణాలు పోతాయని అనుకుని దెబ్బర్మా పొలానికి వెళ్లకుండా ఏదైనా ట్రైను వస్తే ఆపటం కోసం అక్కడే రైల్వే ట్రాక్పై వెయిట్ చేస్తూ కూర్చున్నాడు తండ్రితో పాటు పొలానికి వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న తన కూతురు కూడా తండ్రితో పాటే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది అలా తండ్రి కూతుర్లు దాదాపు రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత పట్టాలపై రైలు రావటాన్ని గమనించిన దెబ్బర్మ ట్రైన్ని ఆపాలంటూ తన ఒంటిపై ఉన్న చొక్కాని విప్పి దాన్ని చేతిలో పట్టుకుని ఊపుతూ వెనక ముందు ఆలోచించకుండా ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు ఇక సోమతి కూడా తన చేతిలో ఉన్న టవల్ ని పట్టుకుని తన తండ్రి చేస్తున్నట్టే ట్రైన్ ఆపాలంటూ గట్టిగా అరుస్తూ ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తటం స్టార్ట్ చేసింది కానీ లోకో పైలట్ వీరిద్దరినీ గమనించలేదు ఆ విషయం అర్థం చేసుకున్న దెబ్బర్మ మరియు కూతురు సోమతి ఇద్దరూ ట్రైన్ కి ఎదురుగా విరిగిన పట్టాల ముందు కొంచెం దూరంలో నిలబడిపోయారు కొంచెం దూరంలో పట్టాల మధ్యలో ఉన్న దెబ్బర్మ మరియు సోమతిని చూసిన లోకో పైలట్ ఒక్క క్షణం షాకై ఆలోచించకుండా వాళ్ళిద్దరినీ చూసిన వెంటనే బ్రేకేశాడు కానీ ఆ ట్రైన్ అప్పటికే వేగంతో వెళ్లటంతో వారిద్దరికీ కొన్ని మీటర్ల దూరంలోనే వచ్చి ఆగింది ట్రైను ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని చూడటం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు పోయుండేవి ఇక ట్రైన్ ఆపి కోపంతో లైకో పైలట్ ట్రైన్ దిగి అరుస్తూ ఆ తండ్రి కూతుర్లపై అరుస్తూ దెబ్బర్మ దగ్గరకు కోపంగా తిట్టుకుంటూ వచ్చాడు కాని వాళ్ల దగ్గరకు రాజా లోకో పైలట్కు వెనకాల ఓ దృశ్యం కనపడింది ఒక్కసారిగా షాకయ్యాడు పట్టాలు విరిగి ఉండటాన్ని చూసిన లోకో పైలట్ దెబ్బర్మ ఎందుకు పట్టాలపై నిలబడ్డాడో అర్థం చేసుకొని రెండు చేతులెత్తి మా అందరి ప్రాణాలు కాపాడావు నీపే కోపంతో తిట్టుకుంటూ వచ్చాను నన్ను క్షమించండి అంటూ దగ్గరకు వచ్చి గుండెలకు హత్తుకున్నాడు సోమతి ధైర్యానికి షాకైన లోకో పైలట్ ఇద్దరికీ సెల్యూట్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పాడు ఇక దెబ్బర్మ అతడి కుమార్తె చేసిన గొప్ప పనిని తెలుసుకున్న స్థానిక మీడియా అతడిని కలవటానికి వెళ్లింది ట్రైన్ అంత వేగంగా వస్తుంటే అంత ధైర్యంగా ట్రైన్ కు ఎదురుగా ఎలా నిలబడగలిగారు పైగా మీ దగ్గర రెడ్ టవల్ గాని క్లాత్ గానీ ఏమీ లేదు ఎలా ఆపారు మీకు భయం వేయలేదా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తే దానికి దెబ్బర్మ ఒకవేళ రైలు మా ఇద్దరి మీదుగా పోతే ట్రైను ఖచ్చితంగా ఆగిపోతుందని మాకు తెలుసు అయితే ఆ సమయంలో మా ఇద్దరు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వేలాది మంది ప్రాణాలు కాపాడాలని అనుకున్నాం అందుకే మా ప్రాణాలను ఫనంగా పెట్టాం అని చాలా సింపుల్గా చెప్పేశాడు దెబ్బర్మ ఈ వీడియో కాస్త వైరల్ అవటంతో అప్పటి త్రిపుర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుదీప్ రాయ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దెబ్బర్మను ప్రశంసించారు హీఈస్ ద రియల్ హీరో అని పొగిడారు కూడా ఇక దెబ్బర్మ ధైర్య సాహసాలను మెచ్చి అతడికి గ్రూప్ డి ఉద్యోగిగా నియమించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది అంతేకాకుండా రైలుకు ఎదురుగా తన తండ్రితో కలిసి పరిగెత్తి ధైర్య సాహసాలు ప్రదర్శించిన సోమతి చదువుకు అయ్యే ఖర్చులన్నీ తమ ప్రభుత్వమే భరిస్తుందని అప్పటి మంత్రి రతన్ లాల్ నాథ్ కూడా ప్రకటించారు అయితే దెబ్బర్మ చేసిన గొప్ప పని గురించి ఇప్పటి వరకు ఏ మీడియా కూడా స్టోరీస్ వేయలేదు కొన్ని న్యూస్ పేపర్స్ లో మాత్రమే లాస్ట్ పేజీలో చిన్న కాలంలో రాసి సరిపెట్టేసుకున్నారు రియల్ హీరోస్ చేసిన పనులు గురించి వదిలేసి రీల్ హీరోల కోసం వారు చేసే సామాన్య పనులను సైతం బ్రేకింగ్ వేసుకునే పరిస్థితి పోయినప్పుడే అసలైన వార్తలు ప్రజలకు తెలుస్తాయి అంతేకాదు ఇలాంటి కథలు ప్రతి ఒక్కరుకు తెలిసినప్పుడు దెబ్బర్మ లాంటి వాళ్లు సమాజంలో మరింత మంది తయారవుతారు ఈ రోజుల్లో హీరోలకు ఆర్టిస్టులకు అక్రమదారులకు అవినీతి పరులకు మన దేశంలో కొదవలేదు కాని ఇలాంటి రియల్ హీరోస్ చాలా తక్కువగా ఉన్నారు వారిని కాపాడుకోవటమే కాదు వారి కథలను ప్రపంచానికి తెలియచేయాలి అనేది మా సంకల్పం అందుకే చూసేవారు తక్కువ ఉన్నా అందరిలా లక్షల లక్షలు సంపాదించలేకపోయినప్పటికీ మంచి కథలు జనాలకు చేర్చటానికి సదా మేము సిద్ధమే మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి మీ తరపున చిన్న సపోర్ట్ ఇవ్వండి అది చాలు అలాగే దెబ్బర్మ చేసిన దానిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి